రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన వార్డులు పర్యటన చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలో భాగంగా కడప నగరంలోని 44వ డివిజన్ సచివాలయం వద్ద మున్సిపల్ కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్న 250 మందిని విధుల్లో నుండి తొలగించారని పేర్కొన్నారు. రాజకీయానికి మున్సిపల్ కార్మికులకు ఎటువంటి సంబంధం లేదని, రాజకీయ వేధింపులతో మున్సిపల్ కార్మికులను వేధించడం సరికాదని తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం గత వారం నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన వార్డులు పర్యటన చేయడం జరిగింది. ఈరోజు చెమ్మేపేట వద్ద 44వ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన విషయాలు దానిపైన ఈరోజు కడప నగరంలో పని చేసుకునే మున్సిపల్ కార్మికులపైన ఈరోజు పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు ఉన్నాయి. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలకు సంబంధించింది ఈరోజు బండ్లు రిపేర్లు ఉన్నాయి, వెహికల్స్ రిపేర్స్ ఉన్నాయి. వెహికల్స్ రిపేర్స్ ఒకరే ఒకరిగా కొంచెం కొంచెంగా రిపేర్ చేపించడం పంపించడం, అట్లాగే ఏ సమస్య వచ్చినా ఈ అధికారులకు చెప్తామంటే ఎటువంటి స్పందన లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి 250 మంది వర్కర్స్ని దక్షాసనంగా ఈ వైసీపీ గవర్నమెంట్లో పనిచేసినారు మీరు అని తొలగించడం జరిగింది. ఇది చాలా దారుణం. అనేక రాజకీయ పార్టీలు వస్తాయంటే శాశ్వతంగా మేము పనిచేసేవాళ్ళం. ఏ రాజకీయ పార్టీకి, ఏ తెలుగుదేశం కానీ, టీడీపీ కానీ, ఏ రాజకీయ పార్టీలకు, వైసీపీకి కానీ మేము మద్దతు కాదు. మేము ఏ రాజకీయ పార్టీ వచ్చినా మేము పనిచేసే వర్కర్స్ మాత్రం. రాజకీయ వేధింపులతో ఈరోజు మున్సిపల్ కార్మికులను రాష్ట్ర వ్యాప్తంగా తొలగించడం జరిగింది. అట్లాగే ఈరోజు విస్తరణ పెరిగింది కడప నగరం. ఈరోజు 430 మందిని వర్కర్స్ని తీసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరిగినా, మొన్న జరిగింది ప్రమాదం, యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకుండా, ఎటువంటి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. మేమేమడుగుతామంటే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కల్పించాలి. అట్లాగే అడిషనల్ కార్మికులందరినీ ఆప్కాసులోకి తీసుకోవాలని మేము కోరుతున్నాం. అట్లాగే ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు ఈరోజు ఇంజనీర్ సెక్షన్ సపరేట్, శానిటేషన్ సపరేట్ రూపంలో ఈరోజు తీసుకొని వస్తున్నారు. ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. మేము ఏమంటున్నామంటే ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కార్మికులు, అనునిత్యం పనిచేసే వాళ్ళు, నైటు అనుక పగలు అనుక పనిచేసే వర్కర్స్కి ఈరోజు ఇంజనీర్ సెక్షన్ కార్మికులు వేతనాలు పెంచడం లే. అందుకే మేము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమైనాం. ఇంకొక విషయం ఏమంటే చనిపోయిన కార్మికులకి మేము ఇదే పని చేసుకుంటూ చనిపోతే మా కుటుంబంలో ఇంతవరకు ఎవరికి ఉద్యోగం ఇవ్వడం లేదు, ఎవరికి మాట్లాడడం లేదు. అయితే కొంతమందికి ఇచ్చినారు కానీ ఇంకా 5 మందికి పెండింగ్ ఉంది. అట్లాగే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు అట్టనే రిటైర్డ్ అయినా చేసి మాకు ఏదన్నా కల్పించండి అని చెప్తే అది కానీ పట్టించుకోరు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ఆరోగ్యం బాగాలేని కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వండి, లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇంకొకటి, ఈరోజు సెక్రటరీలు ఉన్నారు, పెద్ద ఎత్తున వేలు వేతనాలు తీసుకుంటున్నారు. అసలు మాస్టర్ మేమే పెట్టాలి, ఫోటో మేమే తీసుకోవాలి, వాళ్ళు ఇళ్ళకాడు ఉండి దొరల మారికి ఉండి ఫోటోలు తీసుకొని పెడతారు. మేమేమంటున్నామంటే ఇట్లాంటి సచివాలయ సెక్రటరీలు అందరినీ సస్పెండ్ చేయాలి. ఇట్లా కొంతమంది కార్మికుల్ని చాలా 45లో, అట్లే కొంతమంది మేస్త్రిలు, సీన్ అనే వ్యక్తి, వీళ్ళందరూ పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండరు. దానికోసమే మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఈ నెల 28వ తేదీ పెద్ద ఎత్తున కార్పొరేషన్ ఆఫీస్ కూడా మహాధర్నాకు పిలుపునిస్తున్నాం. అవసరమైతే డిసెంబర్లో, జనవరిలో పెద్ద ఎత్తున సమ్మెకైనా పోతామని మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు కొత్తగా ఎక్కినారు, మీకు అన్నీ తెలుసు, చంద్రబాబు గారికి అందరూ తెలుసు, టీడీపీ నాయకులకు అందరూ తెలుసు, మీరందరూ వచ్చి సానుకూలంగా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిఐటీగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్గా తెలియజేస్తున్నాం.